హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే నో సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది కదా, మీకు చూపిస్తాను. ఈ ప్రాబ్లం అనేది సాధారణంగా ఎక్కువైతే రాదండి, కొన్ని కొన్ని సందర్భాలు వస్తుంది. ఈ ప్రాబ్లం అనేది మీకు అడాప్టర్ అండి. ఈ అడాప్టర్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను, ఎలాగే ఇక్కడ పోతుందండి మీకు లైవ్ లో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే మీకు టీవీలో చూపిస్తానండి. ఇక్కడ సెట్టింగ్ క్లిక్ చేసి మనం ఒకసారి సిగ్నల్ అయితే చెక్ చేద్దాం. సిగ్నల్ చెక్ చేయాలంటే సిస్టమ్ సెట్టింగ్స్ అయితే రావాలి. సిస్టమ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ సిగ్నల్ టెస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే మీకు ఇండికేటర్స్ రెండు కూడా ఎంప్టీగా ఉన్నాయి, అంటే ఖాళీగా ఉన్నాయి, సిగ్నల్ అయితే లేదు. ఫస్ట్ మీరు సిగ్నల్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది అయితే ఇలా సిగ్నల్ టెస్ట్ అయితే చేస్తారు. మనం కూడా సేమ్ యాజ్ ద విధంగా అయితే మనం ఇలా చేసాము. ఇక్కడ సిగ్నల్ అయితే లేదు. మీకు తర్వాత అయితే మీకు బాక్స్ దగ్గర చూపిస్తాను. ఇక్కడైతే సిగ్నల్ లేదని చూపిస్తుంది మీకు. మనం అయితే బాక్స్ దగ్గర చూపిస్తాను. ఇప్పుడు మీకు బాక్స్ దగ్గర చూస్తున్నట్టయితే ఇక్కడ మీకు టాటా ప్లే కొత్త బాక్స్ పెట్టానండి. మీకు అడాప్టర్ కంప్లైంట్ ఎలా వస్తుందని చెప్పి మీకు ఈ టైప్ లో మీకు దగ్గర ఈ బాక్స్ ఉన్నా సరే సేమ్ ప్రాబ్లం వస్తుంది, నో సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది. సేమ్ ఇది ఈ టైప్ లో మీకు హెచ్డి బాక్స్ ఉన్నా సరే సేమ్ ప్రాబ్లం వచ్చింది. మీ దగ్గర బింజ్ బాక్స్ ఉన్నా కూడా మీకు నో సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది, లేదంటే పవర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది బాక్స్ అయితే మీకు ఇక్కడ. ఓకేనండి, మీ దగ్గర ఈ టైప్లో ఏ బాక్స్ ఉన్నా ఇంకో హెచ్డి బాక్స్ వేరేగా ఉంటుంది, సేమ్ అదే బాక్స్లో కూడా సిగ్నల్ ప్రాబ్లం అయితే సేమ్ అలాగే వస్తుంది మీకు ఇక్కడ. బాక్స్లో మీకు చూస్తున్నట్టయితే స్టాండ్ బైలో మీకు గ్రీన్ లైట్ అయితే వస్తుంది, బాక్స్ అయితే పనిచేస్తుంది అనుకుంటారు. ఇక్కడ పవర్ కంప్లైంట్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ సిగ్నల్ అయితే చెక్ చేద్దామండి. సిగ్నల్ చెక్ చేస్తున్నట్టయితే అంటే మీ దగ్గర సాటిలైట్ ఫైండ్ మీటర్ ఉండదు కాబట్టి మీకు తెలీదు, ఎర్రర్ 02 వస్తుందండి. అలాగే మీకు ఈ అడాప్టర్ కంప్లైంట్లోని మీకు సిగ్నల్ స్కాన్ చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 67, 68 అలాగే 13.8 dB అయితే సిగ్నల్ చూపిస్తుంది. అలాగే సిగ్నల్ అయితే ఉందండి, కానీ అక్కడ నో సిగ్నల్ అయితే రావట్లేదు. ఒకసారి మళ్ళీ మీకు బాక్స్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ సిగ్నల్ అయితే వస్తుంది, సిగ్నల్ అయితే వస్తుంది. మీకు ఇదే వైరు మీకు దీనికి కనెక్ట్ చేస్తున్నాను. మీకు సిగ్నల్ ఉన్నా సరే అక్కడైతే రావట్లేదండి. అడాప్టర్ అయితే చూపిస్తాను మీకు ఇక్కడ. అడాప్టర్ అయితే ఇది, అడాప్టర్ అయితే గ్రీన్ లైట్ మీకు ఆన్ అయింది వచ్చింది, అయినా సరే రావట్లేదు. మీకు లైవ్లోనే మీకు ఇక్కడ అడాప్టర్ అయితే చేంజ్ చేస్తాను. మీరు చూస్తున్నట్టయితే అడాప్టర్ అయితే చేంజ్ చేద్దాం. అడాప్టర్ అయితే తీస్తాను. ఇక్కడ మీకు గ్రీన్ లైట్ అయితే స్టాండ్ బైలోకి వచ్చింది. ఇక్కడ బాక్స్ అయితే మనం వేరే అడాప్టర్ అయితే పెడదాం. అడాప్టర్ తీస్తానండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అడాప్టర్ తీస్తాను. ఇది కొత్తదండి అడాప్టర్, ఇది మీరు చూస్తున్నట్టయితే ఇది కొత్త అడాప్టర్. ఇది పాత అడాప్టర్, ఇది కొత్త అడాప్టర్. ఇది మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ పాత అడాప్టర్, ఇది కొత్తది. ఈ పాత పక్కన పెడేద్దాం. ఇది కొత్తది అండి, ఇది కొత్తది అయితే మనం పెడదాం. అక్కడైతే గ్రీన్ లైట్ అయితే వచ్చింది. బాక్స్కి అయితే కనెక్ట్ చేస్తాను. మీకు ఏది కూడా నేను డిష్ నుంచి వచ్చిన వైర్ కూడా తీయలేదు, జస్ట్ మీకు ఇక్కడ పెట్టాను. అడాప్టర్ అనేది కనెక్ట్ చేశాను. బాక్స్ అనేది బూట్ అవుతుంది చూద్దాం ఇప్పుడు. ఏ బాక్స్ అయినా సరే అండి, మీ దగ్గర ఈ టైప్స్ బాక్స్లో ఉన్నా సరే, ఈ బాక్స్ ఈ టైప్ బాక్స్ ఉన్నా సరే, వేరే టైప్ మీ కార్డ్లెస్ బల్కీగా ఉంటుంది బాక్స్, 300 బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ అయినా సరే మీకు సేమ్ మీకు ఇలాగే పిక్చర్ అయితే వచ్చిందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పిక్చర్ అయితే వచ్చింది మనకి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పిక్చర్ అయితే వచ్చింది. ఒకసారి సిగ్నల్ అయితే చెక్ చేస్తాను మళ్ళీ మీకు అదే బాక్స్లోని. మన ఇక్కడ సిగ్నల్ టెస్ట్ చేద్దాం. సిస్టమ్ సెట్టింగ్స్,
సిస్టమ్ సెట్టింగ్స్ అలాగే సిగ్నల్ టెస్ట్ చూసారు కదా. ఇప్పుడు ఇందాకైతే అసలు ఎంటీగా ఉంది, ఇప్పుడైతే 100 రీచ్ అయిపోయింది. సిగ్నల్ స్ట్రెంగ్త్ అండ్ సిగ్నల్ క్వాలిటీ అంతే అండి, అంతేం కాదు, చాలా సింపుల్ అండి. అయితే మీకు అర్థం కాదు, నేను ఈ కంప్లైంట్ అనేది ఆల్మోస్ట్ 3-4 అవర్స్ అయితే నేను నాకు పట్టింది కంప్లైంట్ ఏంటి తెలుసుకోనాకే, నేను కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు. అందుకని చెప్పి సేమ్ అదే అడాప్టర్ తీసుకొచ్చి నేను ఇక్కడ చెక్ చేసి మీకు లైవ్లో అయితే ఒక వీడియో చేసి చూపిద్దామని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నాను. సేమ్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వస్తుందండి, అలాగే అడాప్టర్ అయితే పనిచేస్తుంది. ఓకేనండి, మీకు ఈ టైపు చూపిస్తాను మళ్ళీ. ఈ టైప్లో మీకు ఏ బాక్స్ ఉన్నా సరే అండి, మీకు చూస్తున్నట్టయితే ఈ టైప్ బాక్స్ ఉన్నా సరే లేటెస్ట్ టాటాప్లే బాక్స్ అయినా సరే, లేదంటే బింజ్ బాక్స్ అయినా సరే, వేరే 3G సిరీస్ బాక్స్ ఉంటుంది, ఏ బాక్స్ అయినా సరే అండి, ఇలా నో సిగ్నల్ కంప్లైంట్ వచ్చింది అనుకుంటే మీకు మీరు అంటే అక్కడ సిగ్నల్ వస్తుంది, పైనుంచి వైర్ నుంచి సిగ్నల్ అయితే వస్తుంది, మీకు ఏ కంప్లైంట్ ఏది ప్రాబ్లం కాదనుకుంటారు. కానీ అడాప్టర్లో అయితే కంప్లైంట్ ఉంటుంది. మనం అయితే కొత్త అడాప్టర్ అయితే పెట్టాను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే, అడాప్టర్లో అయితే నో సిగ్నల్ ప్రాబ్లం అయితే ఇలా ఉంటుందండి. అలాగే టాటా స్కైలో మీకు టాటా ప్లేలో కావచ్చు, ఈ చాలా రకాలైతే సిగ్నల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి, అనేక రకాలైతే ఉంటాయి, మనం ఒకటైనా చెప్పలేను నేను. మీరు ఎప్పుడైనా సరే మీరు సొంతంగా సాల్వ్ చేసుకోలేరు. ఇది అడాప్టర్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీరు ఒరిజినల్ అడాప్టర్ అయితే మీకు తీసుకొచ్చి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది మీరు టాటాప్లేలో వాళ్ళు కస్టమర్ కేర్ కాల్ చేసినా, లేదంటే మీరు డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి అడిగినా సరే అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, లేదంటే కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళ టెక్నీషియన్ వచ్చి మీకు ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనండి, ఓకే అండి. ఇక్కడ మీరు వీడియో చూస్తున్నట్టయితే కంప్లైంట్ అర్థమైన ఉంటుంది. అంతే అండి, నో సిగ్నల్ ప్రాబ్లం అనేక రకాలైతే ఉంటుందండి. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు అడాప్టర్ అయితే మీకు నో సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది, ఎర్రర్ 02 కూడా వస్తుంది. అలాగే పాత బాక్స్ కొత్త బాక్స్లో ఏ బాక్స్ ఉన్నా సరే మీకు ఇలాగే నో సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. అడాప్టర్ పోతే అండి, అడాప్టర్ పోతే, లేదంటే సిగ్నల్ ప్రాబ్లం అనేక రకాలైతే ఉంటుంది. అలాగే టాటా స్కై చూస్తున్నట్టు పాత కదా, ఇలాగే లేటెస్ట్ టాటాప్లే చూసుకున్నా ఏదైనా బాక్స్ కావచ్చు నో సిగ్నల్ ప్రాబ్లం అనేక రకాలైతే ఉంటుందండి. అది మీరు అనుభవపూర్వకంగా ఏంటంటే టెక్నీషియన్ మీకు అది కంప్లైంట్ ఏంటంటే చూసి చెప్పగలడు, అది మీ సొంతంగా అయితే మీరు ఏ కంప్లైంట్ వచ్చింది చెప్పలేరు. అందులో ఇది ఒకటండి, నో సిగ్నల్ ప్రాబ్లం అందులో ఒకటి ఇది మీరు చూస్తున్నట్టయితే అడాప్టర్ కంప్లైంట్, అలాగే నో సిగ్నల్ వచ్చింది మీకు. ఓకేనండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్.